హాయ్ వ్యూవర్స్, ఇందాక మన క్యాటిస్ స్పీచ్ ఛానల్లో ఒక వీడియో ఇచ్చా కదా, అరే నాయన సమంతకుని కాదురా బాబు, నాగ చైతన్య నాగార్జున అండ్రైన మాటలు అన్నట్టు అక్కడ కొండా సూర్యక, అందుకే సినీ ఇండస్ట్రీ అంతా వాళ్ళ బాధాంతి ఇదేరా నాయన అని మాట్లాడాను కదా. సేమ్ ఇదే పాయింట్ రాంగప్ప వర్మ ఆయన దానిలో పెట్టున్నాడు. నేను యాక్చువల్లీ వీడియో అరౌండ్ 11 to 12 మధ్యలో చేసేసి షెడ్యూల్ చేసుకుని ఆ తర్వాత నెంబర్ 1 పెట్టుకుంటూ ఉంటాను. సో ఇందాక కావ్యస్ మీడియాలో చూసాను వాళ్ళు ఫ్రీలాన్సింగ్ అనాలిసిస్ ఇస్తా కదా, ఏ మీడియా ఇవ్వాలండి ఇప్పుడు అన్నప్పుడు చెప్తా ఉన్నప్పుడు రాంగప్పన టాపిక్ వస్తే వీడియో ఒకసారి విన్నా, సేమ్ నేను టచ్ చేసిన పని టచ్ చేశాడు. బట్ రాంగప్పల వర్మలో ఓరే దేవుడా ఇంత బాధ కూడా ఉండిద్దా, అరే ఎట్లా కూడా మానవతను తలచేస్తాడని అనిపించింది. మీకు బాగా గుర్తుంటే కొన్ని కొన్ని సందర్భాల్లో రాంగప్పల వర్మ చాలా బాగా రియాక్ట్ అవుతాడు, ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే రియాక్ట్ అయ్యాడు. సమంతని కొండ సురేఖ ఏమన్నారు, ఆమెను కాదు అనింది నాగార్జున ఫ్యామిలీ అంటూ ఆయన వేరే ఒక వాయిస్ కూడా ఇచ్చాడు. అసలు మన మిమిక్రీ వద్దు డైరెక్ట్ పాయింట్లో కదా. ఇప్పుడు నాగార్జున నాగచైతన్య ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు, నాగచైతన్యకి సంబంధం ఒక భార్య ఉంది, ఈ నాగార్జునకి ఒక కన్వెన్షన్ సెంటర్ ఉంది, అది అక్రమ కట్టడం నేను కూల్చేస్తా కూల్చుకొని ఉండాలంటే నీ కోడల దగ్గర బొంపని అన్నాడు. అప్పుడు నాగార్జున వచ్చి తన కొడుకు నాగచైతన్యని అడిగాడు. నాగచైతన్య నాగచైతన్య కలిసి సమంతను అడిగున్నారు. అప్పుడు సమంత చీకొట్టింది వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏంటి, సమంత క్యారెక్టర్ నిప్పు అన్నట్టు, చీ పోండ్రా మీరు మీ బతుకులు మీ డబ్బు నాకొద్దు అండ్ మీ డబ్బులు కాపాడుతుంది ఇలా చేయాలని చెప్పి వెళ్ళిపోయింది, చీకొట్టి వెళ్ళిపోయింది. అంటే అక్కడ సమంతని ద బెస్ట్ అన్నట్టుగా ఈమె చూపించింది ఎవరు, కొండా సూర్యాఖ. సో సమంతకి సారీ చెప్పాల్సిన అవసరం లేదు కొండా సూర్యాఖ. మరి సారీ ఎవరు చెప్పాలా, అట్లనే ఫ్యామిలీ సరే చెప్తే సరిపోయిద్దా, వదలకూడదు. ఎలా ఇక లైఫ్లో ఎవరూ కూడా ఇటువంటి మాటలు మాట్లాడతానికి కూడా సాహసించకూడదు, ఫ్లోలో కూడా పక్కనలతో కూడా అనకూడదు, నాలుగు గోడల మధ్య కూడా మాట్లాడకూడదు, అలాంటి పనిష్మెంట్ వాళ్ళకు ఉండాలి, మీరు తగ్గొద్దు అంటూ నాగచైతన్యని నాగార్జునని ఈ రాంగల్పం అలర్ట్ చేశాడు. అందుకే నాగార్జున ఏం చేశారు, క్షమాపణ చెప్తే సరిపోయిద్దని చెప్పి చాలామంది అనుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ముఖేష్ కుమార్ గౌడ, మహేష్ కుమార్ గౌడ ఆయన కూడా ఏమన్నారంటే ఈ టాపిక్ ఇక్కడ అయిపోయింది సినీ ఇండస్ట్రీలో ఇంకా సైలెంట్ అవ్వండి అన్నారు. ఛాన్సే లేదు, ఆమె అన్నటువంటి మాటలు మామూలు మాటలు కాదు. ఎలాంటివంటే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ఆడవాళ్ళకి పక్కలో పడుకోవాలి, సినీ ఇండస్ట్రీలో వీళ్ళకి ఏదైనా అవసరాలు అంటే అదే ఆడవాళ్ళని వేరే వాళ్ళు పక్కలో బుడితో పెడతారు, ఈవెన్ వాళ్ళని పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళని అట్లాగా వాడతారు అన్న వేళ ఆమె ఇంటెన్షన్ ఉంది. ఈరోజు సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక వెంకటేష్ ఏంటి, నాగార్జున ఏంటి, అమల ఏంటి, బాలకృష్ణ రెస్పాండ్ అవ్వాలి, చిరంజీవి ఏంటి, నాని ఏంటి, జూనియర్ ఏంటి, మహేష్ ఏంటి, అంతా రెస్పాండ్ అవుతుంది. ఇదేనండి ఇండస్ట్రీలో ఆడవాళ్ళకి గౌరవం లేదు, ఆడవాళ్ళని వచ్చేసి ఆడబొమ్మలాగా చూస్తారు. సమంత కూడా ఇందాక అదే ఉంది, సినీ ఇండస్ట్రీలో ఆడవారికి ఉండేటువంటి హడ్డిల్స్ మామూలి కాదు, ఎన్నో హడ్డిల్స్ని బేర్ చేసి తాటుకొని ఓవర్కమ్ చేసి రావాలి. అంత చేసి ఈరోజు నీ పోస్టులో ఉంటే మీరు అలా మాట్లాడతాం ఏంటి, ఇది మా పర్సనల్ విషయం కదా అని చెప్పేసి ఆమంది. దాని కొండసరి కూడా ఏమన్నారు, నేను కేటీఆర్ యొక్క వ్యక్తిత్వం చెప్పడం కోసం మాత్రమే వాడున్నాను తప్ప మిమ్మల్ని తక్కువ చేయడం కాదండి, మీరంటే నాకు చాలా గౌరవం ఉందండి అని అన్నారు. నా మాటను ఉపసంహరించుకుంటున్నా అన్నారు. సమంతకు సారి కూడా ఆమె చెప్పలే. వాస్తవానికి ఇక్కడ అడ్డంగా పరుగుపోయింది, ఘోరాతి ఘోరంగా బదనామైంది. ఎవరంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఉన్నటువంటి మగోళ్ళే, అక్కినేని ఫ్యామిలీనే. ఈ విషయం మళ్ళీ చెప్తాను, అక్కినేని ఫ్యామిలీని ఈ విషయంలో మాత్రం ఆ కొండా సురేఖ మాటలు నిజంగా నాకే చాలా ఘోరంగా అనిపించింది. పాప నిజంగా అక్కినేని ఫ్యామిలీ అయితే. సో ఈమె మంత్రి పదవి పోయేంత వరకు సినీ ఇండస్ట్రీ అయితే వెనకడుగు వేయదని అనుకుంటూ ఉన్నా. ఆల్రెడీ నాంపల్లి కోర్టు నుంచి నాగార్జున ఆమెకు నోటీస్ కూడా పంపారని తెలుస్తూ ఉంది. అమలు వచ్చేసి రాహుల్ గాంధీకి సంబంధించి ఆల్రెడీ టచ్లో ఉన్నారని తెలుస్తుంది. ఈ మంత్రి పదవి పోతుందా, ఓన్లీ క్షమాపణ చెప్పేసి కేసు క్లోజ్ చేసుకుంటారా, వెయిట్ అండ్ సీ. బట్ ఘోరాతి ఘోరంగా పరుగు పోయినా, ఘోరాతి ఘోరంగా ఇక్కడ నడి రోడ్డు మీద తల ఉంచుకొని నిలబడ్డ అది మగవాళ్ళు, అది కూడా అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య. సమంతకు సంబంధించి సారీ చెప్పడం సమంతకి ఏదో అయిందని అనుకుంటున్నాం, కానీ రియాలిటీ వైజ్ సమంతకు సంబంధించి ఇక్కడ ఏమీ జరగలే. సమంత ఇంకా ఛీ అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయిందంటే పతివ్రత అన్నట్టు నిప్పు అన్నట్టు అర్థం అనుకోవచ్చు ఇక్కడ. సో విషయం ఏంటి, రాంగోపాల్ వర్మ సినీ ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా ఈరోజు ఏమన్నాడు, ఓ రకంగా రే పిచ్చోళ్ళారా ఎర్రిబాగులారా, సమంతకు సూర్యకు సారీ చెప్పేది ఏంట్రా బాబు, సమంతను అసలు ఆమె అందరా నాయన, ఆమె అన్నది నాగార్జున నాగచైతన్య అంటారా బాబు, ఆమె క్షమాపణ చెప్పాలన్నా పనిష్మెంట్ తీసుకోవాలన్నా ఆమె సూర్యకరా బాబు అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చాడు, డైరెక్ట్గా చెప్పుకుంటూ వచ్చాడు. నేను కూడా ఇందాక ఓపెన్గా అదే అన్నా. ఇప్పుడు ఇందులో కూడా చెప్పింది ఏంటంటే ఇంకా ఎవరన్నా కానీ సమంత కోసం అన్నట్టు ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఆలోచించాల్సింది సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మగాళ్ళ గురించి నీచాతి నీచిగా వరస్ట్గా ఘోరాతి ఘోరంగా సురేఖ మాట్లాడి ఇక్కడ రాజకీయంగా ఏదో లబ్ధి పొందడం చూసింది. బట్ చివరికి ఆమె రాజకీయ జీవితం కూడా ముగిసిద్దేమో అన్నటువంటి వేలో సినీ ఇండస్ట్రీ మగాళ్ళంతా ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నారు.